ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు పెద్ద సమస్య వచ్చి పడింది. క్యాట్ తీర్పు ఇచ్చినా ఆయనకు పోస్టింగ్ దక్కలేదు. క్యాట్ తీర్పు ఇచ్చి 10 రోజులు గడుస్తున్నా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినా స్పందన లేదని చెబుతున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్, వైష్ణవి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంటే క్యాట్ ఆర్డర్స్ అమలు చేయడం ఇష్టం లేదు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే రెండోసారి అంటే ఏపీ వెంకటేశ్వర గారు రెండోసారి సస్పెండ్ చేయడానికి, అది కూడా ఆ సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ సంబంధించిన ఒక అంశంలో ఆయన మీద ఆరోపణలు పెట్టి మొత్తానికి ఆయన రెండోసారి సస్పెండ్ చేశారు. ఆ రెండోసారి సస్పెండ్ చేయడాన్ని ఆ క్యాట్ అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఈ నెల 8వ తారీఖున ఆర్డర్ ఇచ్చింది. అంటే 8వ తారీఖు ఆర్డర్ ఇచ్చి ఇవాళ 12 రోజుల తర్వాత ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో ఆ క్యాట్ ఆర్డర్ ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. అంటే ఏబి 12 రోజుల పాటు ఏబి వెంకటేశ్వర గారికి ఈ పాటికి ఆయనకి పోస్టింగ్ ఇవ్వాల్సింది ఉండగా 12 రోజులు జాప్యం చేసి ఇప్పుడు చివరి క్షణంలో క్యాట్ కి అంటే ఆయన తెలుసు 31న ఆయన పదవి విరమణ ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా ఏదో రకంగా ఆర్డర్ ని డ్రాగ్ అంటే కాలయాపన చేయడం కోసం ఈ రకంగా చేసినట్టుగా మనం చూడొచ్చు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిట్ పిటిషన్ మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలు చేసింది. అయితే ఇంతవరకు కూడా కోర్టు అడ్మిట్ చేయలేదు. ఈ రోజే మాత్రమే కానీ దానికి ఒక నెంబరింగ్ అయితే ఇచ్చారు. ఆ ప్రతివాదుల కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ప్రతివాదుల కింద ఏబి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా డీజీపీని, తర్వాత యూనియన్ గవర్నమెంట్ ని ఆ ప్రతివాదిగా చేరుస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. సో అంటే సిఎస్ గారు వాస్తవంగా దాని ఇంప్లిమెంటేషన్ కి ఆ ఈసీ అనుమతిగానే తీసుకోకుండా సీఎం గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఫైల్ పంపారని, దాని మీద ఆయన కోర్టులో సవాల్ చేయమన్నారని, అందుకు అనుగుణంగానే ఈ వాళ్ళ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని చెప్తున్నారు. మొత్తానికి 12 రోజుల కాలయాపన తర్వాత ఇవాళ కోర్టులో వేయడాన్ని బట్టి ప్రభుత్వ మన వైఖరి ఏంటి అనేది అర్థమవుతుంది. ఇంకోవైపు మీకు తెలుసు, జస్టిస్ ఫర్ వెంకటేశ్వరరావు గారు అని పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. సంతకాల సేకరణ చేంజ్ ఆర్గ్ అని చెప్పి దాన్ని సంతకాల సేకరణ చేస్తే కొన్ని వేల మంది ఆయనకు మద్దతుగా ఉన్నారు. ఎందుకంటే ఈ 5 ఏళ్ల పాటు ఆయన వేధింపులకు గురి చేశారు. ఇప్పుడు క్యాట్ స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో డిగ్నిఫైడ్ గా ఆయన పదవి విరమణ చేయడానికి, ఆయనకి అంటే యూనిఫామ్ లో పదవి విరమణ చేయడానికి, ఆయనకి రీఇన్స్టేట్ చేయాలి అని చెప్పని జస్టిస్ ఫర్ శ్రీ వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం ఈ కాలయాపన చేసి ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. మరి హైకోర్టులో అడ్మిట్ చేస్తుందా లేదా అనేది సాయంత్రం కానీ రేపు కానీ తెలిసే అవకాశం ఉంది. దాన్ని బట్టి తదుపరి ఉండే అవకాశం ఉంది. వైష్ణవి, రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. దేవినేని ఉమా మాట్లాడుతున్నారు లైవ్.